Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత మూడు నాలుగు రోజులుగా అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అనుకోండి, సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి రకరకాలుగా ఒక టీ కప్పులో తుఫాన్లాగా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడిన దానికి అనుకోకుండా పార్లమెంట్లో మొట్టమొదటి ప్రశ్న, ఈ సెషన్లో మొట్టమొదటి ప్రశ్న తెలుగు భాష గురించి, రీజనల్ తెలుగు ప్రాచీన భాషగా ఉన్న తెలుగుకి సంబంధించిన ఒక సెంటర్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలించే ఉద్దేశం ఏదన్నా ఉందా, తరలిస్తే ఎక్కడికి తరలిస్తున్నారు అని కేసీనేని నాని గారు ఒక వేసిన ప్రశ్నకి, ఆయన తెలుగు భాషకి చాలా అన్యాయం చేస్తున్నారు మా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తే, నేను ఆ సప్లిమెంటరీ ప్రశ్నగా తెలుగు భాషని పరిరక్షించుకోవటానికి మా ప్రభుత్వమే చాలా చక్కటి చర్యలు తీసుకుంది. తెలుగు అకాడమీ గత 5 సంవత్సరాలుగా ఫంక్షనింగ్లోనే లేదు. అటువంటి తెలుగు అకాడమీని తెలుగు వారి కీర్తికి గర్వకారణమైన ఎన్టీ రామారావు గారి సతీమణ గారికి ఇచ్చి దాన్ని పునరుద్ధరించాం. తెలుగు భాషకి అంత గౌరవం మేము ఇస్తున్నాం. అటువంటి అకాడమీకి కొన్ని వందల కోట్లు, ఆ షెడ్యూల్ 10 డివిజన్ ఇంకా జరగలేదు కాబట్టి ఆగిపోయింది. సో మా తెలుగు భాష పరిరక్షణ కోసం ఏర్పాటైన అకాడమీని మేము పునరుద్ధరించుకున్నాం కాబట్టి మాకు ఆ ఫండ్స్ని తొందరగా మీరు చొరవ తీసుకుని మాకు రిలీజ్ చేయించండి అని చెప్పి నేను అడగటం జరిగింది. కన్ఫ్యూజన్ అంతా ఎక్కడొచ్చిందంటే, అందరూ ఇంగ్లీష్ మీడియంకి తీసుకొచ్చి చాలా అన్యాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని కొన్ని ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రజల్లో హోల్హార్టెడ్గా స్వాగతించారు, ప్రజల్లో ఎటువంటి రియాక్షను లేదు, కానీ కొన్ని ప్రతిపక్షాలు దీని మీద కామెంట్ చేసే టైంలో తెలుగు భాష గురించి నేను మాట్లాడితే దాని పూర్వాపరాలు, ఏ సందర్భంలో నేను మాట్లాడాను, ఏమి మాట్లాడాను అన్న చూడకుండా తెలుగు గురించి మాట్లాడతాడా ఈ టైంలో అని చెప్పి కొన్ని పేపర్లు అవ్వచ్చు, ఛానళ్ళు అవ్వచ్చు, ఒక రకంగా వాళ్ళు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు. ఒక ప్రచారం జరిగితే దాని మీద చాలా దుమారం జరిగింది. మా పార్టీలో కూడా దాని మీద చాలా డిస్కషన్ అయ్యి ఇలాగ మాట్లాడేది ఏంటి మన పార్టీ ఎంపీ అని చెప్పి రావటం జరిగింది. ఆ విషయం మీద గత 10 రోజులుగా నేను ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ సమస్యల గురించి కూడా చర్చించడానికి టైం అడిగాను. సో ఆ టైం వచ్చినప్పుడు నేను నిన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కలిసి మా నియోజకవర్గ సమస్యలతో పాటు దీని గురించి కూడా నేను ఆయనకి వివరణ ఇవ్వటం జరిగింది. హీఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అందులో మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. మన గవర్నమెంట్ పాలసీ కూడా తెలుగు భాషకి మనం గౌరవించుకోవాలి, తెలుగు భాష కంపల్సరీగా మనం చేస్తున్నాం, ఇది తెలుగు అకాడమీయే కాదు అధికార భాషా సంఘాన్ని కూడా దాని అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్ గారిని నియమించాం, తెలుగు భాష పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన కూడా తగ్గ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు నిన్న ఉదయం ఢిల్లీలో, అంటే నేను నిన్న ఉదయం ఒక అరగంటే ఉండి నేను ఇమ్మీడియట్గా విజయవాడ వెళ్ళిపోవటం జరిగింది. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను లేను అక్కడ. నిన్న ఉదయం ఆ తర్వాత మన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు, మా పార్టీ సభ్యులు కూడా కొద్దిమంది టచ్లో ఉన్నారు అని చెప్పి చెప్పటం జరిగిందంట. దానికి సంబంధించి మా వాళ్ళు కూడా, మా ఎంపీలు కూడా కొద్దిమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా నిన్న అక్కడ నేను లేను కాబట్టి, నేను అమరావతికి వచ్చున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఈ ఫ్యాక్ట్స్ మన హైదరాబాద్ మీడియాకి చెప్పడంతో పాటు దాని గురించి కూడా నేను నాకు తెలిసినంతవరకు నా వెర్షన్ కూడా చెప్పడం కోసం, అది కూడా ఒక ఉద్దేశం ఇప్పుడు మన ప్రెస్ మీట్లో. అదేమిటంటే, ఇక్కడ రాజకీయంగా ఎవరైనా మనకి మళ్ళీ ఈ పార్టీ నెగ్గదేమో అన్న భయం ఉంటే, మళ్ళీ మనం నెగ్గలేమేమో అన్న అనుమానం ఉంటే, ఎవరైనా పార్టీ మారటానికి ప్రయత్నం చేసే ఆలోచనలో ఉండొచ్చు. ఈరోజు మన రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ నవరత్నాలతో పాటు ఇంకా అప్పుడు మాట ఇవ్వనివి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేయటానికి ఆయన ముందుకెళ్తున్నప్పుడు ప్రజల్లో ఆయనకున్న ఆదరాభిమానాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పరిణితి కలిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ మారే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయడు. నేను తర్వాత అసలు సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారా అని చెప్పి కూడా నేను ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని కూడా నేను ఇందాక ఒక గంటన్నర క్రితం నేను చూడటం జరిగింది. ఆయన టీడీపీ నుంచి వచ్చున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు వదులుకున్నారు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వదులుకుంటూ రైటా తప్ప అన్న దాని గురించి నేను మాట్లాడను. కానీ ఆయన టీడీపీలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు. కాబట్టి టీడీపీలో అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉంటే ఉండొచ్చు. ఆయన 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక విలేకరి వైసీపీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన లేరు అని చెప్పి చెప్తే మరి ఆయనకి ప్రెస్టేజ్కి భంగం అనుకున్నారు ఏమనుకున్నారు, ఉన్నారు అని ఒక మాట అనటం జరిగింది. అంతకుమించి పెద్దగా సుజనా చౌదరి గారు అన్నారని నేను చూసిన ఆ లిమిటెడ్ పోర్షన్లో అయితే లేదు. ఎందుకంటే అసలు ఎవరూ కూడా మతి ఉన్న ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో ఇంకొక 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది అని ప్రజలందరూ భావిస్తున్నప్పుడు ఇంత మంచి ముఖ్యమంత్రి ఉండగా ఆ వేరే పార్టీ మారతారు అని నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకోను. కానీ నాకు ఒకటి మటుకు నేను ఒక్కరు కూడా మా పార్టీ నుంచి మారవలసిన అవసరం లేదని చెప్తూ ఈ సందర్భంలో నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సంవత్సరం పట్టినా సంవత్సరంన్నర పట్టినా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి సుజనా చౌదరి గారు అయితే మా పార్టీలోకి వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి పార్టీ దినదినాభివృద్ధి ఎలా చెందుతుందో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఫర్ హిస్ కంటిన్యూషన్ ఇన్ పాలిటిక్స్ ఆయన మా పార్టీలోకి వచ్చేసే అవకాశం ఉంది. మా ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేస్తే తప్ప ఆయన పార్టీలోకి ఎవరూ కూడా వెళ్ళే అవకాశం లేదు. టచ్లో ఉన్నారు అని అంటే రాజకీయంగా ఎవరో టచ్లో ఉండండి. ఇవాళ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు సెంట్రల్ హాల్లో అందరూ కలుసుకుంటాం. సుజనా చౌదరి గారినే కాదు, మొత్తం అందరూ కూడా అన్ని పార్టీల్లో అందరూ కలుసుకుంటాం. అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అందరూ టచ్లో ఉన్నట్టే లెక్క. దట్ డజంట్ మీన్ పొలిటికల్గా టచ్లో ఉన్నట్టు కాదు, సోషల్గా టచ్లో ఉన్నట్టు లెక్క. పొలిటికల్గా కూడా ఇప్పుడు మేము కొన్ని సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సిన సమస్యల మీద, ఇప్పుడు మొన్న కూడా 4 రోజుల క్రితం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, వేరే కోల్ లింకేజీల గురించి, వీటి గురించి మాట్లాడటం జరిగింది. అంటే ప్రధానమంత్రి గారిని కలిసినంత మాత్రాన టచ్లో ఉన్నట్టు, రాజకీయంగా టచ్లో ఉన్నట్టు కాదు కదా. ఒక పొలిటికల్ పార్టీగా, కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీగా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు ఉండటం అనేది అవసరం. అంత మాత్రం చేత దాన్ని టచ్లో ఉన్నారంటాం చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మా పార్టీలో అందరితో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజల్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక ఏదైనా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాస కోసం చౌదరి గారు అలాగ మాట్లాడి ఉండొచ్చు తప్ప ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నవాళ్ళు సుజనా చౌదరి గారి ఆహ్వానం మేరకు సుజనా చౌదరి గారి పార్టీలోకి వెళ్ళి అవకాశం అన్నది లేదు, ఆ అవసరం రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే సుజనా చౌదరి గారికి, అయ్యా దయచేసి మీతో ఎవడైనా టచ్లో ఉంటే ఆ పేరు చెప్పండి, మిమ్మల్ని ఎప్పుడు కలిసాడో చెప్పండి. అంతేగాని పార్టీలో ఇటువంటి నిందలు వేసి, ఎందుకంటే అనుమానం రావచ్చు, పార్టీ నాయకుడికి అనుమానం రావచ్చు సుజనా చౌదరి గారు ఇలా టచ్లో ఉన్నాడు
అని చెప్పి చెప్పాడంటే ఎవరైనా టచ్లో ఉన్నారా అని. అసందర్భంగా మాట్లాడితే అన్నెసరీగా కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి గారు, సుజనా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరు అప్రోచ్ అయ్యారో పేర్లు చెప్పండి, ఇలాంటి ఫెయిలర్స్ గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే నాలుగు సంవత్సరాల పైన మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, మీరు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు, వాటెవర్ మే బి ద రీజన్, మీరు పార్టీ మారారు, ఫైన్. కానీ మీరు వెళ్ళారు కాబట్టి వైసీపీ నుంచి కూడా ఇప్పుడు చాలామంది టచ్లో ఉన్నారు అని మాట్లాడటం అది సమంజసం కాదు. ఇంతటితో తెలుగుదేశం నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళండి, 20 మందిని తీసుకెళ్ళండి మీరు అన్నట్టు. కానీ మా ఎంపీల మీద దయచేసి మీరు ఎటువంటి ఊహాజనితంగా మాట్లాడవద్దు అనేది ఇట్ ఈస్ మై సజెషన్ అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ చౌదరి గారు, పత్రికాముఖంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మంచి ప్రశ్న అడిగామ్మా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే చౌదరి గారు కొద్దిమంది టచ్లో ఉన్నారు అని చెప్పి చెప్పారు కాబట్టి ఎవరు ఆయనతో టచ్లో లేరు, ఆయన అబద్ధం ఆడుతున్నారు అన్న నిజాన్ని చెప్పడం కోసం చెప్పా. ఆయన అబద్ధం ఆడారన్నది నిజం, టచ్లో ఉన్నారని. అబద్ధాలు ఆడొద్దండి అని చెప్పా. ఏం ఇందులో ఏమైనా తప్పుందా? చెప్పడం మంచిదే కదా. లేకపోతే మళ్ళీ నువ్వే వచ్చి ఏమడుగుతావు, మరి చౌదరి గారు అలా అన్నా సరే మీరు ఎవరో మాట్లాడలేదు కదా అంటే అందులో నిజం ఉందా అని నువ్వు అడుగుతావు, లేకపోతే నీ పక్కన వాళ్ళు ఇంకొకళ్ళు అడుగుతారు. సో కాబట్టి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలో ఏమాత్రం నిజం లేనప్పుడు ఖండించవలసిన బాధ్యత ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఉంది. నిన్న మా ఎంపీలు అందరూ అక్కడ ఖండించారు, ఢిల్లీలో మా ఎంపీలు ఖండించారు. నేను నిన్న విజయవాడ వచ్చాను ఆ టైంకి నేను ఫ్లైట్లో ఉన్నా. సో కాబట్టి నిన్న నేను దీనికి ఖండన ఇవ్వలేదు కాబట్టి ఖండించవలసిన బాధ్యత నా మీద ఉందని నేను భావించి ఎలాగో ఈ వివరణ ఇవ్వాలి, ఈ వివరణతో పాటు ఈ వివరణ కూడా ఇద్దాం అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ని పిలిచి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పేరు చెప్పలేదు సార్. పేరు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆయన దయచేసి మీరు మాట్లాడొద్దు అని అంటే ఎందుకు చేస్తున్నట్టు? ఇప్పుడు అందరిలాగా నేను తిడుతూ మాట్లాడవచ్చండి, కానీ అది సభ్యత కాదు. అందరిలాగా నేను తిడుతూ మాట్లాడినాను, నా నేను ఇప్పుడు కూడా ఎవరిని కూడా తిడుతూ మాట్లాడను. నిన్న చౌదరి గారు ఆయన అన్నారు కాబట్టి ఊహాజనితంగా మాట్లాడటం కరెక్ట్ కాదు చౌదరి గారు అని చెప్పి చెప్తున్నా. నన్ను అనలేదు, ఎవరిని అనలేదు, ఏ పేరు చెప్పలేదు. ఆయనతో టచ్లో రాజకీయంగా కాకుండా సెంటర్ హాల్లో కలుసుకున్నప్పుడు కనపడినప్పుడల్లా చౌదరి గారు బాగున్నారా నేను అంటాను, అవరు రఘు అని ఆయన అంటాడు. ఎందుకంటే చౌదరి గారికి నేను ఆల్మోస్ట్ 35 సంవత్సరాలుగా తెలుసు, ఆయన చదువుకున్నప్పటి నుంచి తెలుసు నాకు, నాకన్నా 5-6 నెలలు చిన్నోడు కూడా అతను. సో అది అలాగ మాట్లాడటం చౌదరి గారు కేంద్ర మంత్రి చేసిన సుజనా చౌదరి గారికి అది కరెక్ట్ కాదు. ఎవ్వరూ కూడా మీ పార్టీలోకి రారు అని చెప్పటం నా ముఖ్యోద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఆయన వచ్చేసే అవకాశాలు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి పనితీరు చూసి రాష్ట్రంలో రాబోయే 20-25 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఉండటం ఖాయంగా జరుగుతుంది కాబట్టి ఆయనకి పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆయన ఇటు వచ్చేస్తే కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు తప్ప ఇటు నుంచి ఎవరో అటెళ్ళరు. ఆహ్వానించడానికి నేనేమన్నా ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలి. ఆయన రావడానికి ఇంట్రెస్ట్ చూపెడతారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే
ఈ అభివృద్ధి చూసి రాజకీయ నాయకుడికి డెఫినెట్గా నెగ్గాలి అంటే ప్రజలు ఎవరిని ఆమోదిస్తున్నారో అది చూసుకుని రావాలి కాబట్టి రావచ్చు. ఆయనకి ఇంట్రెస్ట్ కలగొచ్చని నేను అనుకుంటున్నా డెఫినెట్గా. భేటీ కాదండి, అది దాన్ని భేటీ అంటారు సార్. ప్రధానమంత్రి గారు లోక్సభలో, ఇక్కడ లోక్సభ, ఇక్కడ రాజ్యసభ, మధ్యలో సెంటర్ హాల్, మూడు హాల్స్. ఇక్కడ క్వశ్చన్ అవర్ అయిన వెంటనే ఇక్కడ లోక్సభలో 11 to 12 క్వశ్చన్ అవర్ అయితే రాజ్యసభలో 12 to 1 క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయం అయిన వెంటనే ఈయన అక్కడికి వెళ్ళాలి. నేను ప్రశ్నోత్తరాల సమయానికి ఒక 10 నిమిషాలు ముందే నేను బయటకు వచ్చాను. నేను వేరే బయట ఒక చిన్న మీటింగ్ ఉంటే బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేయాలి. కరెక్ట్గా నేను వెళ్ళి టైంకి అనుకోకుండా ప్రధానమంత్రి గారు అటునుంచి రావటం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి దూరంగా విష్ చేశాను, నమస్కారం అండి, నమస్కారం సార్ అని అంటే ఆయన ఒక క్షణం ఆగి నన్ను దగ్గర రమ్మని, రాజుగారు అని చెప్పి సెకండ్ ఇచ్చి భుజం తట్టి వెళ్ళటం జరిగింది. 12 o'clock అంటే మొత్తం అంతా చాలా రష్గా ఉంటుంది. ఆ సెంటర్ హాల్ కూడా చాలామంది మీడియా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ, అలాగే అది అందరూ చుట్టం జరిగింది. సో మామూలుగా ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎవరిని దగ్గరికి కూడా వెళ్ళినవారు, బ్లాక్ క్యాట్స్ ఉంటారు, ఎవరిని దగ్గరికి రానివారు. ఆయన కూడా స్పీడ్గా వెళ్ళిపోతారు మామూలుగా. అనుకోకుండా ఆయన తలెత్తి చూడటం, నన్ను చూసినప్పుడు ఆయన దగ్గరికి పిలిచి రాజుగారు అని చెప్పి గారు అన్నమాట తెలుగు మాటలో మాట్లాడటం జరిగింది. దాన్ని భేటీ అని అయితే అనరు. ప్రధానమంత్రి గారు నేను ఇంత మునుపు కలిశా ఆ కుటుంబంతో. ప్రధానమంత్రి గారు ఒక విందిచ్చినప్పుడు నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వీ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ గ్రూప్ ఫోటో విత్ యూ అని చెప్పి అడగటం జరిగింది. ఆయన దేశానికి ప్రధాని కాబట్టి. బట్ ఈ సో కట్టియస్, 15 నిమిషాల పైన ప్రధానమంత్రి గారితో మేము ఫ్యామిలీతో కూర్చొని చక్కగా మాట్లాడుకోవటం జరిగింది. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్, దట్ ఈస్ హిస్ గుడ్నెస్. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్. దట్ వే ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ మేబీ ఈ మేబీ ఆల్సో లైకింగ్ మీ యాజ్ ఎ పర్సన్. ఎందుకంటే నేను బీజేపీలో 4 సంవత్సరాలు ఉన్నాను, ఆయనతో నాకు పరిచయం ఉంది, ఆయన నన్ను గుర్తుపడతారు. దానికి ఈ దీనికి ఎటువంటి సంబంధం లేదు. అందుకే నేను స్పష్టంగా చెప్తున్నా, పరిణితి కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా రేపు మళ్ళీ ఎలక్షన్లో నెగ్గాలి అనుకుంటాడు, మళ్ళీ ఎలక్షన్లో నెగ్గితే ప్రజాభిమానం ఎవరికి ఉందనేదే చూసుకుంటాడు. ఈ ఎలక్షన్లో కాదు, కనీసం ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులకి ఒక 25 సంవత్సరాల వరకు ఆయనకి డోకా లేదు అనేది వాతావరణం. అంచేత పార్టీలు ఎవరూ మానరు, నేను నా గురించి చెప్పట్లా, అందరితోటి మేము రెగ్యులర్గా మా మెంబర్లు అందరితోటి కలిసి ఉంటాం కాబట్టి పార్టీలు మారటం, మతి ఉన్న రాజకీయ నాయకుడు ఎవడో పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలరు. తెలుగుదేశం నుంచి రేపు మా పార్టీకి రావచ్చు, వంశీ గారు వస్తున్నారని చెప్పి అంటున్నారు, అలాగే ఇంకెక్కడి నుంచైనా రేపు చౌదరి గారు కూడా రావచ్చు. కానీ మా పార్టీ నుంచి ఇప్పుడు మా పార్టీకి ఉన్న దినదినం పెరుగుతున్న ప్రజాభిమానాన్ని దృష్టిలో పెట్టుకుంటే బుద్ధున్నోడెవడు వెళ్ళడు. నాకు తెలియదు. ఇప్పుడు నేను ఢిల్లీలో నాకు గౌరవం ఉంది, నేను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్ని, మా ప్రభుత్వం రికమెండ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉన్న కమిటీల్లో కూడా అత్యున్నత కమిటీకి నన్ను చైర్మన్గా నియమించింది. బట్ నాకు ఇక్కడ పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు, నాకు పార్టీలో ఎటువంటి పోస్టు లేదు. నేను ఎంపీగా ప్రజల ద్వారా ఎన్నికయ్యా. అక్కడ నేను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ని, ఇంకొక 4 కమిటీల్లో మెంబర్ని. నాకున్నంత ఎక్కువ మెంబర్షిప్లు ఎవరికి కూడా లేవు, ఇంక్లూడింగ్ కన్సల్టేటివ్ కమిటీ 6 కమిటీల్లో మెంబర్ని నేను, విచ్ ఈస్ ఏ రికార్డ్ ఇన్ ఏ వే.
బట్ నాకు ఇక్కడ నేను పార్టీలో ఆ కేంద్ర కమిటీలన్నీ ఏ రకరకాల కమిటీలు ఉంటాయి కదా, ఇందులోనూ నేను సభ్యుని కాదు కాదు కాబట్టి ఎవరు జాయిన్ అవుతున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నదాని మీద జనరల్గా చెప్తున్నాం. మా ఎంపీల గురించి అయితే నేను చెప్పగలను ఎందుకంటే రోజు మేము అందరం కలిసి ఉంటాం కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నదాని మీద కామెంట్ చేయగలిగిన స్థాయి ఉన్న నాయకుడిని రాష్ట్ర స్థాయిలో నేను కాదు.